అందరూ ఎలా ఉన్నారు? గృహప్రవేశం డెకరేషన్ ఎలా చేశాను, ఎక్కడ తీసుకున్నాను అని ప్రతి డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి అయితే ఇండోర్ ప్లాంట్స్కి కింద పాట్స్లా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కొన్ని ప్లాస్టిక్వి అయితే నా దగ్గర ఇలాంటి ప్లాంట్స్ అయితే ఉన్నాయి, వీటికైతే బేస్ ఏం లేదు ఇంకా, సో దీనికి కూడా యూజ్ అవుతుంది అన్నట్లు చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను అవి ఎలా చేస్తాను ఏంటి అని మాత్రం మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం నేను డాలర్ ట్రీ నుంచి తీసుకున్న స్టఫ్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను జూట్ థ్రెడ్ని ఒక 5 లైన్స్గా అయితే దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇలా 5 లైన్స్గా అయిపోయిన తర్వాత నేను వైట్ కలర్ థ్రెడ్ని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాగా వన్స్ అంటించిన తర్వాత కూడా కొంచెం వాటి ఇవి ఉంటాయి కదా థ్రెడ్స్ అంతా పైకి వచ్చేస్తూ ఉంది, మళ్ళీ పైన కూడా నేను గ్లూ అప్లై చేయాల్సి వచ్చింది ఇలాగా. సో అలా అప్లై చేయటం వల్ల ఏంటంటే ఇంకా తర్వాత ఊడటం అనేది కూడా జరగదు. ఇలా టోటల్గా రిమైనింగ్ పార్ట్ మొత్తం నేను ఇలా వైట్ థ్రెడ్తో అయితే వీటిని అంటించేసాను. అండ్ ఫస్ట్ మనం బేస్ కోసం యూజ్ చేసిన జూట్ థ్రెడ్ ఉంటుంది కదా, రిమైనింగ్ దాన్ని అయితే నేను హాఫ్కి కట్ చేసుకొని వాటిని అయితే సైడ్ హ్యాండిల్స్ లాగా అటాచ్ చేసుకున్నాను. వీటికి వచ్చేసి ప్రతి ఎండ్ అయితే నేను ప్లాస్టర్ లాగా వేసేసాను, ఎందుకంటే అది ఊడిపోతూ ఉంది. సో వన్స్ ప్లాస్టర్ వేసేస్తే ఇంకా తర్వాత అయితే ఊడిపోకుండా ఉంటుంది. దాన్ని కూడా నేను గ్లూతో అయితే అంటించేశాను. ఫస్ట్ ప్లాస్టర్ వేయాలి, దాని తర్వాత వాటికి స్టిక్ చేయటం కోసం అయితే బాస్కెట్కి ఇలా గన్ గ్లూ అప్లై చేశాను. ఇలా 2 సైడ్స్ చేశాను. ఫస్ట్ పాట్ అయితే ఇలాగ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పాట్ కోసం అయితే నేను ఈ బాక్స్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్ కానీ స్క్వేర్ షేప్ అంటే పైనుంచి కింద దాకా ఒకటే లెంత్ ఉండేటట్లు అయితే తీసుకుంటే అయితే బెటర్, ఎందుకంటే ఈ స్టిక్స్ యూజ్ చేయటం వల్ల ఒకటే లెంత్ అయితే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే గ్యాప్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ జూట్ రిబ్బన్ అయితే నేను ఫస్ట్ ఆ రౌండ్గా ఆ బాక్స్కి స్టిక్ చేసేసాను ఫస్ట్ అయితే. ఒక్కొక్క స్టిక్కి గ్లూ అప్లై చేసుకుంటూ నేనైతే ఇక్కడ స్ట్రైట్గా పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక్క స్టిక్ క్రాస్గా వచ్చేసిన టోటల్గా అన్నీ క్రాస్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒక్కటి జాగ్రత్తగా మనం కానీ ఒక్క స్టిక్ జాగ్రత్తగా అంటించేసుకున్న స్ట్రైట్గా ఇంకా మిగతా పార్ట్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా. అండ్ ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది. అండ్ ఇంకొక నేనైతే ఒక 30 సెంటీమీటర్స్ రిబ్బన్ని తీసుకొని సెంటర్కి ఇలా ఒక ఫ్రిల్ పెట్టేసుకున్నాను. అండ్ దానికి కూడా మళ్ళీ సెంటర్కి అండ్ సెంటర్ నుంచి ఒక పాయింట్ దగ్గర మళ్ళీ సెంటర్కి అనమాట అక్కడికి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకున్నాను. సేమ్ 2 సైడ్స్ అలా చేసుకున్న తర్వాత మనకు ఒక రిబ్బన్ షేప్లో వస్తుంది. అండ్ దీనికి సెంటర్లో వచ్చేసి ఒక చిన్న క్లాత్ తీసుకొని అయితే దీనికి సెంటర్లో మనం గ్లూ చేసేస్తే అసలు ఇంకా కదలదు, అలానే ఉంటుంది షేప్ అయితే. ఆల్రెడీ స్టిక్స్ అయితే జాయిన్ చేసి పెట్టుకున్న దానికైతే సెంటర్లో జూట్ రిబ్బన్ని అటాచ్ చేస్తున్నాను. దానికి ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇప్పుడు జూట్ రిబ్బన్తో ఒక చిన్న ఫ్లవర్లా చేసి పెట్టుకున్నాను కదా, అది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్లయితే స్టిక్ చేసుకుంటున్నాను.
సెకండ్ పార్ట్ అయితే ఇలాగా రెడీ చేసుకున్నాను. అండ్ థర్డ్ దానికోసం అయితే నేను ఇప్పుడు ఈ ఫామ్ రింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి నేను సెమీ గ్లాస్ వైట్ కలర్ స్ప్రేని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను 2 కోట్స్ అయితే వేశాను, 2 సైడ్స్ వేయాలి. ఇది నేను 1 డే ముందే చేసి పెట్టేసుకున్నాను. దీనికి సెంటర్లో ఎంత హోల్ ఉంది కదా, దాని సైజ్కి సెటిల్ అయ్యేటట్టయితే ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకొని దానికి ఒకదానిపైన ఒకటి రింగ్స్ అయితే స్టాక్ చేసుకుంటున్నాను. టోటల్గా 5 రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఆ 5ని ఇలాగా స్టాక్ చేసుకుంటున్నాను. అండ్ నాకైతే 2 కోట్స్ వేసిన తర్వాత కూడా స్ప్రే ఇంకొక కోట్ వేయాల్సి వచ్చిద్దేమో అనిపించింది. ఎందుకంటే అది ఎంత స్ప్రే చేసినా కూడా లోపలికి పీల్ చేసుకుంటూ చిన్న చిన్న హోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఒక 3 కోట్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మల్టీ కలర్ ఊల్ ఉంటుంది కదా, వాటిల్తో ఇలా థ్రెడ్స్ అయితే టెజల్స్ చేసుకున్నాను. దీనికై రౌండ్గా కలర్స్ కలర్స్గా స్టిక్ చేసేసుకుంటున్నాను. సో అవన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత ఫర్నిచర్ కొన్నప్పుడు వస్తున్నాయి కదా ధర్మాకోల్స్, అవన్నీ అయితే నా దగ్గర ఉండిపోయినాయి. వాటిని కొన్నిటిని ఇలా పీసెస్గా కట్ చేసుకొని లోపల పెట్టేసుకున్నాను. అండ్ ఒక పెద్దది ఉంటే దాన్ని సర్కిల్గా కట్ చేసుకొని పైన అయితే పెట్టుకున్నాను. దానికి పైన అయితే నేను గ్లూ అప్లై చేశాను. సారీ, గ్లూ అప్లై చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటుంది కదా, అది అయితే నేను మొత్తం అంటించేసాను. అలా కనపడకుండా కింద వైట్ బేస్ అయితే దీనికి ఒక చిన్న హోల్ పెట్టేసుకొని, నేను వీడియో స్టార్టింగ్లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంది అని చెప్పాను కదా, దాన్ని అయితే ఈ దీనికి సెట్ చేసేసుకున్నాను. అండ్ ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి గ్లాస్ది ఒక చిన్న జార్ లాంటిది ఉంది. దీనికి కూడా సేమ్ నేను అలాగే వైట్ పెయింట్ స్ప్రే చేసేసుకున్నాను. ఇదైతే 1 కోట్ సరిపోయింది దీనికి. దీన్ని అయితే నేను ఒక చిన్న ఫ్లేవర్ వాజ్గా చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికైతే సెంటర్లో ఒక గోల్డ్ కలర్ రిబ్బన్ని జస్ట్ స్టిక్ చేసేస్తున్నాను, అంతే సింపుల్గా. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత అయితే దాని లోపల కూడా కొంత స్టఫ్ అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఒక చిన్న ఫ్లేవర్ వాజ్ ఉంది, దాన్ని ఆ ఫ్లేవర్స్ అయితే నేను కట్ చేసుకొని దీనికి అయితే సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ గోల్డ్ కలర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఈరోజు వీడియోలో చేసుకున్న పాట్స్ ఇవన్నీ. ఈ పాట్స్ అయితే మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.